ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్లో భారత బౌలర్లు సహనంతో బౌలింగ్ చేశారని ఆసీస్ మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్ ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతో సోమవారం ముగిసిన 4 టెస్టుల సిరీస్ని 2-1 చేజిక్కించుకున్న భారత్ 72 ఏళ్ల తొలిసారి ఆ గడ్డపై సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా అవతరించింది. అయితే సిరీస్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఓపికతో క్రీజులో నిలవలేకపోయారని విమర్శించిన కటిచ్ వారిని ఒత్తిడిలోకి నెట్టడంలో భారత్ బౌలర్లు సఫలమయ్యారని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియా గడ్డపై గతంలో భారత్ బౌలర్లు ఎవరూ ఈ తరహాలో టెస్టుల్లో రాణించలేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. పిచ్ నుంచి పేస్ రావడంతోనే బంతిని 2 వైపులా స్వింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కనీసం క్రీజులో కూడా నిలవలేకపోయారు. ఇంకా చెప్పాలంటే వికెట్లు పడుతున్న దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించారు తప్ప ఓపికగా క్రీజులో నిలవాలనే ఆలోచనే వారికి లేకపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా బౌలర్లు కూడా సొంత గడ్డపై తేలిపోయారు అని కటిచ్ వెల్లడించారు. భారత్ తరపున టెస్ట్ సిరీస్లో మొత్తం 5 శతకాలు నమోదవ్వగా ఆస్ట్రేలియా 1 సెంచరీ కూడా సాధించలేకపోయింది. పుజారా 3, కోహ్లీ, రిషబ్ పంత్ తలో శతకం బాదారు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లు పడగొడితే మిచెల్ స్టార్క్ తీసిన వికెట్లు 13 మాత్రమే. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.